హాయ్ ఎవ్రీవన్, ఐమ్ మాధవి రెడ్డి, ఐమ్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. సో ఈ వీడియో మనము ఎడ్యుకేషన్ లోన్స్ మీద చేస్తున్నాం అండి. సో ఇప్పట్లో మనకి సక్సెస్ఫుల్ కెరియర్ మీకు రావాలి అంటే రెనోడ్ అంటే హై ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో మీరు ఎడ్యుకేషన్ తీసుకుంటే, హైయర్ ఎడ్యుకేషన్ తీసుకుంటే కానీ మనకి సక్సెస్ఫుల్ కెరియర్ అనేది దానికి ఒక స్టెప్పింగ్ స్టోన్ ఇప్పుడు నౌ డేస్. సో మనకి ఎప్పుడైతే ఈ రెన్యూడ్ ఇన్స్టిట్యూషన్ కానీ లేకపోతే ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్లో మీరు హైయర్ ఎడ్యుకేషన్ కానీ చేయాలి అనుకుంటే దట్ బికమ్స్ వెరీ కాస్ట్లీ. సో అది చాలా మనకి కాస్ట్లీ అఫేర్ అయిపోయింది. సో దానివల్ల మనము నార్మల్గా మనీ అంటే ఒక 40 లాక్స్ 50 లాక్స్ కావాలి అనుకుంటే డెఫినెట్లీ వీ నీడ్ టు థింక్ ఆఫ్ ఎడ్యుకేషన్ లోన్స్ గురించి ఆలోచిస్తున్నారండి. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ ఏ బ్యాడ్ ఐడియా. సో యూ క్యాన్ గో ఫర్ అంటే కాంప్రమైజ్ అవ్వకుండా, ఎడ్యుకేషన్ విషయంలో మీరు కాంప్రమైజ్ అవ్వకుండా మీరు మంచి ఇన్స్టిట్యూట్స్లో ఎడ్యుకేషన్ తీసుకోవాలి అనుకుంటే మనం ఎడ్యుకేషన్ లోన్కి వెళ్ళొచ్చండి. బట్ తీసుకునేటప్పుడు ఈ కింది పాయింట్లు ఒక్కసారి మీరు ఆలోచించినట్లయితే మీకు ఈజీగా ఈ ఎడ్యుకేషన్ లోన్ తీసుకోవటం కానీ ఎడ్యుకేషన్ లోన్ పేమెంట్ రీపేమెంట్ విషయంలో కానీ మీకు కొంత క్లారిటీ అనేది వస్తుంది అండ్ కొంత ఈజియెస్ట్ వే అనేది మీకు తెలుస్తుంది. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇవాల్యుయేట్ చేయాలండి. అంటే మనకున్న కంపెనీస్లో ఏ కంపెనీ అంటే మనకున్న ఈ చాలా బ్యాంక్స్ ఈ ఎడ్యుకేషన్ లోన్స్ని, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ కూడా ఎడ్యుకేషన్ లోన్స్ని ఇస్తున్నాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ ఎక్కడ తక్కువ ఉన్నాయి, ఆ తర్వాత మొరటోరియం పీరియడ్ అంటారండి. మొరటోరియం పీరియడ్ అంటే ఏంటంటే మీ ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కొన్ని బ్యాంక్స్ అంటే ఎడ్యుకేషన్ లోన్స్ ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళు ఒక 1-2 ఇయర్స్ వరకు మీరు కట్టాల్సిన అవసరం లేదు. అంటే ఒక కొంత పేమెంట్కి ఒక కొంత గ్యాప్ ఇస్తారనమాట. అంటే మనం ఎన్ని ఇయర్స్ వరకు ఎడ్యుకేషన్ లోన్ మీద మనము అమౌంట్ అంటే ఈఎంఐలు కానీ ఏదైనా సరే మనం కట్టుకోకుండా ఎంతవరకు మొరటోరియం అనేది మనం తీసుకోవచ్చు అనేది ఒక్కొక్క బ్యాంక్, ఒక్కొక్క ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఒక్కొక్క రకంగా మనకి రూల్స్ ఉంటాయి. సో దానికోసం మనకు తెలియాలి అంటే యూ హ్యావ్ టు ఇవాల్యుయేట్ అట్లీస్ట్ 6-8 బ్యాంక్స్ తో కానీ మీరు మాట్లాడుతున్నట్లయితే ఒక్కొక్క బ్యాంక్ ఒక్కొక్క రకంగా టర్మ్స్ అండ్ కండిషన్స్ చెప్తూ ఉంటుంది. లైక్ మీరు ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్న తర్వాత 3 ఇయర్స్ వరకు మేము ఈఎంఐ అడగమని కానీ లేకపోతే మీరు పే చేయాల్సిన అవసరం లేదు, మీకు జాబ్ వచ్చిన తర్వాత మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిన తర్వాత మీరు పే చేయొచ్చు, ఇంట్రెస్ట్ రేట్స్ కూడా వేరియబుల్ గా ఉంటాయండి. ఒక్కొక్క బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఒక్కొక్కలా ఉంటుంది. సో ఫస్ట్ యూ టేక్ సమ్ టైమ్ అండ్ డూ సమ్ ఎవాల్యుయేట్ ఆన్ దీస్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ అండ్ యాజ్ వెల్ యాజ్ మొరటోరియం పీరియడ్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏం చేయాలంటే మార్జిన్ అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం ఉంటుందండి. మనం ఏమనుకుంటాం అంటే 100% ఎడ్యుకేషన్ లోన్ వచ్చేస్తుందా అంటే ఎస్ వస్తుంది, కానీ ఎప్పుడైతే అమౌంట్ అనేది 5 లాక్స్ 6 లాక్స్ వరకు మీరు కానీ వెళ్ళినట్లయితే 100% మీకు ఎడ్యుకేషన్ లోన్ వితౌట్ మార్జిన్ అంటే మీ దగ్గర నుంచి అమౌంట్ ఏమీ పెట్టకుండానే మీకు వస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు 40 లాక్స్కి వెళ్ళాలి, ఇంకా ఎక్కువ వెళ్ళాలి అనుకుంటే మాత్రం మీకు 5-15% మార్జిన్ అంటే మీరు ఒక 10 లాక్స్ తీసుకుంటే ఒక 1.5 లాక్స్ కానీ ఎంతైనా సరే ఒక 5-15% అయితే మాత్రం మీకు లోన్ అమౌంట్లో 15% మార్జిన్ అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది. దానికి కూడా మీరు కొంత ప్రిపేర్ అయితే బాగుంటుందండి. ఎంటైర్లీ 100% ఎడ్యుకేషన్ లోన్ తీసుకోకుండా మీరు కొంత మార్జిన్ అమౌంట్ కూడా ప్రిపేర్ అయి ఉంటే మీకు ఈజియెస్ట్ వే ఆఫ్ గెట్టింగ్ ద లోన్స్, మీకు ఏ ప్రాబ్లమ్స్ లేకుండా హ్యాజిల్ ఫ్రీ లేకుండా అయిపోతుంది. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మీకు క్రెడిట్ స్కోర్ బాగుండాలండి. అంటే మేబీ పేరెంట్స్ పేరు మీదే మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటాం కాబట్టి, సో పేరెంట్స్కి క్రెడిట్ స్కోర్ అంటే సిబిల్ స్కోర్ అంటాం కదా, అది కానీ బాగా ఉందంటే మనకి మంచి బ్యాంక్స్లో తక్కువ ఇంట్రెస్ట్ రేట్కే మీకు ఎడ్యుకేషన్ లోన్స్ వస్తాయి. సో మనం ఎప్పుడు ఆ క్రెడిట్ స్కోర్ మీద, సిబిల్ స్కోర్ మీదే మనం ఫోకస్ చేసినట్లయితే ఎవరికైతే మంచి స్కోర్ ఉంటుందో వాళ్ళకి మంచి బ్యాంక్తోనే కాకుండా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి ఎక్కువ ఎడ్యుకేషన్ లోన్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో డూ ఫోకస్ ఆన్ యువర్ క్రెడిట్ స్కోర్. అంటే మీరు ఇంకొక 1-2 ఇయర్స్లో లేదు ఒక 4-5 ఇయర్స్లో మీరు ఎడ్యుకేషన్ లోన్కి వెళ్తున్నారు అంటే ఈలోపే మీ క్రెడిట్ స్కోర్ని కొంచెం ప్రాపర్గా ఆ స్కోర్ని పెంచుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకోటి ఏంటంటే లైక్ పేమెంట్ స్ట్రాటజీ అనేది మీకు ఉండాలండి. అంటే మనం ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాము అంటే అసలు దాన్ని రీపేమెంట్ చేసే స్ట్రాటజీ అనేది మనం ముందుగానే ప్లాన్ చేసుకోవాలి. లైక్ ఓకే మీరు 2 ఇయర్స్ కోర్స్ అనుకోండి, 2 ఇయర్స్ ఎంఎస్ కోర్స్ లేకపోతే 2 ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనుకోండి, సో ఆ తర్వాత ఎంత టైంలో మీరు ఇన్కమ్ అనేది స్టార్ట్ చేస్తారు, ఎన్ని ఇయర్స్లో మీరు తీర్చేయగలుగుతారు, మీరు లేకపోతే చదువుతూ ఉంటుండగానే మీరు
మీరేమైనా ప్లాన్ చేసుకుంటున్నారా, మీరేమైనా ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేషన్తో పాటు ఏదైనా వర్క్ కూడా చేస్తున్నారా, లేకపోతే ఇమ్మీడియట్గా హౌ ఫార్ యూ కెన్ గెట్ ద ప్లేస్మెంట్, అంటే ఇప్పుడు మీ మనం చూస్తూ ఉన్నట్లయితే కొంత అంటే మంచి ఇన్స్టిట్యూట్స్ ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్స్ ఎట్లా ఉంటున్నాయంటే 1 ఇయర్ అవగానే నెక్స్ట్ ఇమీడియట్గా మీకు ఇంటర్న్షిప్ ఇవ్వడము, ఇంటర్న్షిప్ ద్వారా మీకు కొంత శాలరీ కూడా పే చేయడము, ఇలాంటి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయండి. సో జస్ట్ ఇవాల్యుయేట్ ద స్ట్రాటజీ హౌ ఫార్ అండ్ హౌ ఎర్లీ యూ కెన్ లెస్ యువర్ బర్డన్ ఆన్ ఎడ్యుకేషన్ లోన్, ఎంత తొందరగా మీరు పే చేయగలుగుతారు అనేది ఒక అంటే పేరెంట్స్ మీద మీరు డిపెండ్ అవ్వకుండా మీరే ఎంత తొందరగా ఇన్కమ్ స్టార్ట్ చేసి ఎంత తొందరగా ప్లాన్గా ప్రీప్లాన్డ్గా మీరు పే చేయగలుగుతారు, తొందరగా పే చేయగలుగుతారు అనే దాని మీద మీరు ఒక స్ట్రాటజీ అనేది మీరు ముందుగానే వేసుకోవాలి. ఆ తర్వాత ట్యాక్స్ బెనిఫిట్స్ అండి, అంటే అండర్ సెక్షన్ 80E, అంటే ఇప్పుడు మీ పేరెంట్స్ అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నట్లయితే మీకోసం తీసుకున్నట్లయితే వాళ్ళకి అండర్ సెక్షన్ 80E ప్రకారం ఎంటైర్లీ ట్యాక్స్ ఎగ్జెంప్ట్ వస్తుందండి. అంటే వాళ్ళు ఏదైతే ఇంట్రెస్ట్ పార్ట్ పే చేస్తున్నారో ఆ ఇంట్రెస్ట్ పార్ట్ ఎంతైతే వాళ్ళు కడుతున్నారో అంత అమౌంట్ అంటే అన్లిమిటెడ్, దానికి ఏమి లిమిట్ లేదండి. వాళ్ళు ఎంత ఇంట్రెస్ట్ కడుతూ ఉంటే అంత ఆ అమౌంట్ మొత్తం కూడా మనం అండర్ సెక్షన్ 80E ప్రకారము మన ట్యాక్సబుల్ ఇన్కమ్, ఏదైతే ఆ పేరెంట్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఉందో దాంట్లో నుంచి మనము డిడెక్ట్ చేసుకోవచ్చు. డిడెక్ట్ చేసుకున్న తర్వాత మనకి 8 ఇయర్స్ కూడా టైం ఇచ్చారండి, అంటే 8 ఇయర్స్ వరకు కూడా మీరు ఈ స్కెడ్యూల్లో మీరు ఇంట్రెస్ట్ కానీ పే చేసినట్లయితే ఆ ఎంటైర్ అమౌంట్ మీరు ఆ ఇంట్రెస్ట్ అమౌంట్ అన్లిమిటెడ్ ఇంట్రెస్ట్ అమౌంట్ని మీరు డిడెక్ట్ చేసుకోవచ్చు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్ తీసుకోవచ్చు, మీ ట్యాక్స్ ఇన్కమ్ ని కూడా తగ్గించుకోవచ్చు. సో దీస్ ఆర్ ఆల్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ వన్ హ్యాస్ టు లుక్ అవుట్ వెన్ యూ ఆర్ టేకింగ్ ద ఎడ్యుకేషన్ లోన్స్. థ్యాంక్ యూ.